నెల్లూరు జిల్లాలోని టౌన్ హౌస్ పేటలోని తిరుమల ప్లాస్టిక్ దుకాణంలో మున్సిపాలిటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అయితే వారి వద్ద ఉన్న ప్లాస్టిక్ కవర్స్, ప్లేట్స్, డిస్పోజల్స్ ను బలవంతంగా రోడ్డుపైన వేసి మున్సిపల్ అధికారులు నానా హంగామా సృష్టించారు. ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దుతామని అధికారులు 2 రోజుల క్రితం భారీ సభను ఏర్పాటు చేశారు. అప్పటికి దుకాణాలలో ఉన్న ప్లాస్టిక్ వస్తువులను సేల్ చేసుకోవడానికి మంత్రి అనిల్ కుమార్ 15 రోజులు గడువు ఉంటుందని తెలిపారు. దీన్ని పట్టించుకోకుండా అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని తిరుమల ప్లాస్టిక్ యజమాని శ్రీనివాసులు వాపోయారు. చట్ట వ్యతిరేకమైన మున్సిపల్ అధికారులు కవర్లు నిషేధమన్నారు. భోజన పెట్టలో గ్లాసులు, స్పూన్లు, కాగితాలు ఏవే అమ్మకూడదు అన్నారు. మళ్ళీ 15 తారీఖు దాకా అమ్ముకోమన్నారు. 15 తారీఖు దాకా అమ్ముకు ముందు సరుకు అమ్మేసి ఆపేసి అంగడి తీసేస్తా అనుకున్నాను. నా అంగడి మీద పడి కవర్లన్నీ రోడ్లో వేసుకున్నారు. నేను వచ్చి సార్ మీరు నిషేధం చేస్తే నాకు సంతోషం. ఇంకా కవర్లు రూమ్లో ఉన్నాయి, అన్నీ తెచ్చి చేసి తీసుకోబండి. మీరు అమలు చేస్తే మాకు సంతోషం. ఇది వదిలేసి వెళ్ళిపోతాను. నా పిల్లం పిల్లకాయలు భయస్తులు వాళ్ళు నన్ను లాక్కోపోతా గలప చేస్తున్నారు. మీ దండం పెడతామయ్యా, పోతా గలప వాళ్ళు ఆపేదాడు. నేను వాళ్ళని తిట్టాలి, వాళ్ళు కవర్లు ఎత్తుకోపోమని నేను వద్దాను అన్నా. నా దగ్గర ఉండే సరిగ్గా మొత్తం ఎత్తుకోపోమన్నా. కొరవ వ్యాపారస్తులు అందరూ ఏ తలు వేసుకోవడం తీసుకోవడం నాకు చేత కాదు. భయపడాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా నాకు వాళ్ళకి ఏం తగ్గులేదు. వాళ్ళకి నేను కలెక్టర్స్ కాడ మీటింగ్కి పడికి పోయినాను. వాళ్ళకి నా మీద దానివల్ల మనసులో ద్వేషం. వాళ్ళు వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఆపేస్తే టౌన్ మొత్తం నాకు సంతోషం. కవర్లు చేయాల్సిన అవసరం లేదు. కానీ నేను మిమ్మల్ని చూసి నేను భయపడాల్సిన అవసరం లేదు. మీరు నా ఎత్తుకోపోమంటే పర్వాలే, ఎత్తుకోపోమని బతిమాలే. కానీ డ్యూటీని అడ్డగించలే నేను. మాయ తీసుకోపోమా పోవాకని చెప్పరా. నా వస్తువులు మీకు ఇంకా ఉన్నాయి, ఎత్తుకోమండి, మొత్తం ఎత్తుకోపోమని చెప్పా. నా భార్య కొడుకు వాడు భయస్సులు నన్ను టార్గెట్ చేయాలంటే నేను MRPS రాష్ట్ర గౌరవసలాలని కమిషనర్ గారు, IAS గారు, ఇద్దరు మనుషులు ఎవరు కనబడలేని బాబు వెంగట్లోనే హెల్త్ ఆఫీసరు ఆయన పెద్ద ఆయన దోచుకో తింటూ ఉంటాడు. కానీ తను మేకవన్న పిల్ల అనుకుంటున్నాడు. ప్రతి నెల డబ్బులు ఇస్తుంటారు. భోజన ప్లేట్లు గ్లాసులు తీసాడు, భోజన ప్లేట్లు దాంట్లో ప్లాస్టిక్ ఉందన్నాడు. అదే 6 నెలల ముందు నా కొడుకు అంగడి కాడకు వచ్చినప్పుడు 6 నెలల ముందు ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది నెల్లూరు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.